మంగళవారం నుంచి పెరిగిన మార్కెట్ విలువల మేరకు రిజిస్టేషన్లు జరగనున్నాయి కొత్త మార్కెట్ విలువల అమలుకు వీలుగా రిజిస్టేషన్ల సాంకేతిక వ్యవస్థ కార్డు విధానంలోనూ మార్పులు చేయనున్నారు మరోవైపు గతేడాది జులై ఇరవై రెండున పెరిగిన మార్కెట్ విలువల ప్రకారం రిజిస్టేషన్లకు ఇవాళే ఆఖరు రోజు కావడంతో రిజిస్టేషన్ కార్యాలయాలు కిటకిటలాడాయి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రద్దీ నెలకొంది ఫిబ్రవరి ఒకటి నుంచి వ్యవసాయ భూముల విలువ యాభై శాతం ఓపెన్ ప్లాట్లు ముప్పై ఐదు శాతం అపార్ట్మెంట్ల ప్లాట్ల విలువ ఇరవై ఐదు శాతం మేర పెరుగుతున్న నేపథ్యంలో సందడి నెలకొంది గతేడాది జులై ఇరవై రెండున రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ భూములు ఖాళీ స్థలాలు అపార్ట్మెంట్లకు చెందిన నిర్దేశించిన శాతాల్లో ఒకే రకమైన రిజిస్ట్రేషన్ విలువలను పెంచిన స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఈసారి స్టాంపు డ్యూటీ రిజిస్ట్రేషన్ ఛార్జీల జోలికి అసలు వెళ్లలేదు రిజిస్ట్రేషన్ విలువలను మాత్రమే పెంచింది రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్న నేపథ్యంలో కొన్ని రోజులుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి చివరి రోజు సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు పోటెత్తారు సాధారణ రోజుల్లో ఒక్కో సబ్ రిజిస్టార్ కార్యాలయంలో యాభై నుంచి అరవై వరకు జరిగే రిజిస్ట్రేషన్లు గత ఐదారు రోజులుగా నూట నలభై వరకు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు ఛార్జీల పెంపు కారణంగా రిజిస్టేషన్లకు ప్రజలు పోటెత్తడంతో ఎప్పటిలాగే చాలా ప్రాంతాల్లో సర్వర్ సమస్యలు తలెత్తాయి గత నాలుగు రోజులుగా ఇదే సమస్య ఎదురవుతుండటంతో గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది సమస్య పరిష్కారానికి అధికారులు ఏమాత్రం చర్యలు చేపట్టకపోవడంతో చివరి రోజు వరకు అవస్థలు తప్పలేదు ఆరు నెలల్లోనే మరోమారు రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై సామాన్య ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు గతేడాదిలో ప్రభుత్వం రెండుసార్లు ధరలను పెంచడంతో పేద మధ్యతరగతి ప్రజలు భూములు కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు